స్థానిక గిద్దలూరు మున్సిపల్ ఎన్నికలలో భాగంగా గిద్దలూరు టీడీపీ కార్యాలయం నందు నగర పంచాయతీ వార్డు కౌన్సిలర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ముత్తుమూలు అశోక్రెడ్డి, రాష్ట్ర టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పిడతల సాయి కల్పనారెడ్డి అధ్యక్షత వహించారు. గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుమూలు అశోక్రెడ్డి మాట్లాడుతూ, గిద్దలూరు పట్టణంలోని పేద ప్రజలకు పక్కా గృహాలు మంజూరు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని, అదేవిధంగా గిద్దలూరు నగర పంచాయతీ అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది, కావున మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి గిద్దలూరు చైర్మన్ పదవిని దక్కించుకునేలా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్ర టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు పిడతల సాయి కల్పనారెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రభుత్వంపై 6 నెలలకి ప్రజల వ్యతిరేకత ఏర్పడిందని, అభివృద్ధి కుంటుపడింది, అర్హులైన పేదల పెన్షన్లు తొలగించారు అని, ఈ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకే ఉందని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు వార్డు ప్రకారం వచ్చిన రిజర్వేషన్లు మనకు తెలుసు, అయినా కూడా అందరం ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం. 1వ వార్డు బీసీ జనరల్ వచ్చింది, 2వ వార్డు కూడా బీసీ జనరల్ వచ్చింది, 3వ వార్డు మనకి జనరల్ మహిళ అంటే మామూలుగా జనరల్ మహిళకు వచ్చింది, 4వ వార్డు ఎస్సీ మహిళకు వచ్చింది, 5వ వార్డు జనరల్ మహిళ, 6వ వార్డు జనరల్ మహిళ, 7 బీసీ మహిళకు వచ్చింది, 8 జనరల్ వచ్చింది, 9 జనరల్ మహిళ, 10 జనరల్ మహిళ, 11 ఎస్సీ జనరల్, 12 జనరల్, 13 జనరల్, 14 ఎస్టీ జనరల్, 15 బీసీ మహిళ, 16 బీసీ జనరల్, 17 బీసీ జనరల్, 18 బీసీ మహిళ, 19 జనరల్ మహిళ, 20 జనరల్. అంటే జనరల్ అంటే ఎవరైనా మనకి అంటే అన్రిజర్వ్ లేదా ఓసీ కిందకి అన్నమాట, ఓసీ మహిళ, ఓసీ జనరల్. సో ఈ విధంగా 2014 తప్ప అప్పుడు వేరే తీసుకున్నా మేము కొన్ని పరిస్థితుల ద్వారా వేరే దాకా ఉన్నప్పుడు మీరు చేసిన సమస్య పోరాటం నిజంగా ఒక రిజల్ట్ వచ్చింది. కష్టపడ్డారు, ఎంత పక్కన వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టినారు. అప్పుడు నేను